మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నమ్మిన వారు ఒకసారి గట్టిగా చెప్దాం హల్లెలూయా. పక్కన వారితో చెప్దాం ఆయన నీ దేవుడు నా దేవుడు అని చెప్దాం హల్లెలూయా. మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మాత్రమే కాదు కానీ ఆయన మన దేవుడు హల్లెలూయా. అబ్రహాముకు చాలిన దేవుడు ఈరోజు మనకు చాలిన దేవుడు హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, చప్పలు కొడుతూ వేసే భజన చేద్దాం హల్లెలూయా. ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, అంటే యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నా అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు చెప్పలేదు చెప్పగడుతున్నారా. అబ్రహాము విశ్వాసంతో పాడతాం, అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి దీవించెను, పాడదాం, అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణము కై వేచి దీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, పాడాలి చూడాలా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడు, పాడాలి యేసయ్యా, 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 నా యేసయ్యా, ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం ఉందా పిల్లారా హల్లెలూయా. అనారోగ్యం అంటే నాతో పాటు కలిసి ఏసయ్య అని పాడండి, ఆయన స్వస్థపరుస్తాడు హల్లెలూయా. ఏసైన పదములో విడుదల హల్లెలూయా, ఏసైన పదములో అభిషేకం అని నమ్మిన వారు గట్టిగా చెప్పకూడదు ఏసయ్యా.
యాకోబు ఏమయ్యాడంట, మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు. కానీ దేవుడు ఆయనని ఇజ్రాయేలుగా మార్చి తిరిగి ఎంతో ఆశ ఒంటరికి వెళ్ళని వ్యవస్థను గుంపుగా చేసిన దేవుడు కనుక మాట్లాడదాం. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచాడు, యాకోబు ఇజ్రాయేలై తండ్రి ఇంటికి చేరును. యాకోబు కాలిన దేవుడు నీవే అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. చెప్పలు కొడితే ఏసయ్య నామన మహిమ పెడతాం. ఏసయ్య ఘనత ప్రభావం ఆయనకి ఎక్కడ చెప్పలు కొడతాం. ఏసయ్య మహిమ సకల ఎందుకంటే ఆయన అబ్రహాము దేవుడు, మన దేవుడు కూడా ఆయన. హల్లెలూయా.